హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైనీ టాక్స్. మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. లెట్స్ మేక్ చికెన్ కర్రీ. ముందుగా బౌల్లో చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత క్లీన్గా క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్ని కొంచెం కొంచెంగా ప్యాన్లో వేయాలి. చికెన్ మొత్తం ఒక్కసారి వేస్తే ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం బయట స్పిల్ అయిపోతుంది, బట్టల మీద కూడా పడుతుంది. అందుకే స్లో స్లోగా వేసుకోవాలి. అలాగా చికెన్ మొత్తం వేసుకోవాలి. తర్వాత ఒక గరిటె తీసుకొని చికెన్ మొత్తాన్ని స్టిర్ చేయాలి, మాడిపోకుండా చూసుకోవాలి. చికెన్ కర్రీ నేను మా తమ్ముడు కలిసి చేస్తున్నాం ఫ్రెండ్స్. మా తమ్ముడు తిప్పుతున్నాడు చికెన్. చికెన్ మాడిపోకుండా అన్ని సైడ్స్ తిప్పుకోవాలి ఫ్రెండ్స్. తిప్పుకున్న తర్వాత కొంచెం అయిన తర్వాత మూత పెట్టాలి. మధ్య మధ్యలో చికెన్ మూత తీసి మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీస్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి వేసి బాగా కలుపుకోవాలి. ఒక 15-20 మినిట్స్ అయిన తర్వాత చికెన్ కుక్ అయింది ఫ్రెండ్స్. తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ మా తమ్ముడు 2 స్పూన్స్ వేసాడు ఫ్రెండ్స్. తర్వాత 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. త్రీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత చికెన్ని మళ్ళీ తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇవి అన్నీ మిక్స్ అయ్యే వరకు స్టిర్ చేస్తూనే ఉండాలి. కర్రీ అడుగంటకుండా మాడిపోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. అలా తిప్పుతూనే ఉండాలి. చికెన్కి జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు మొత్తం మిక్స్ అయ్యి పచ్చివాసన పోయే వరకు తిప్పుకొని తర్వాత ప్యాన్కి మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, చికెన్ మంచి కలర్లో ఎంత బాగుందో. ఈ చికెన్ కర్రీ నా కోసం మా తమ్ముడు కుక్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. నాకులాగా మీ బ్రదర్స్తో సిస్టర్స్తో కుక్ చేపించుకొని తినడం అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఒక 15-20 మినిట్స్ అయిన తర్వాత చికెన్ కన్సిస్టెన్సీకి వస్తుంది ఫ్రెండ్స్. చాలా మంచిగా కుక్ అవుతుంది. మనం ఇంకా ఫినిషింగ్ టచ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. మా తమ్ముడు స్టైల్ చికెన్ కర్రీ కాబట్టి వాడి స్టైల్లో కరివేపాకులు వేసాడు ఫ్రెండ్స్. తర్వాత గరం మసాలా పౌడర్ వేశాడు. మా ఇంట్లో చికెన్లోకి మా మమ్మీ చేసిన గరం మసాలానే వాడదాం ఫ్రెండ్స్, బయటవి ఏమి వాడము. అండ్ ఇట్ ఈస్ అ మ్యాజిక్ మసాలా ఫ్రెండ్స్, కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. గరం మసాలా కర్రీ లీవ్స్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇవి స్టిర్ చేసుకోవాలి మొత్తం కలిసేదాకా. తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 or 2 మినిట్స్ ఉంచాలి ఫ్రెండ్స్. అంతే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో ఒకసారి స్టిర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా మెనీ కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షైనీ టాక్స్. అంటిల్ దెన్ బై బై.